మొట్టమొదటిసారి గాంధీ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు. మిత్రులారా, పాలకులు ఎవరైనా తమ కుటుంబం, తమ బంధువులు పాలకులు ఎప్పుడైనా తమ కుటుంబ సభ్యులు, తమ బంధువు మిత్రుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శకంగా వివరణ ఇవ్వాలి. పరిపాలనలో పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొన్న నేను డిసెంబర్ 9 రోజు తెలంగాణ వస్తే తెలంగాణలో అత్యంత వెనుకబడిన, అణిచివేతకు గురైన, సాంఘికంగా అభివృద్ధి చెందని సామాజిక వర్గాలు అన్నీ కూడా బాగుపడతాయని, బాగుపడాలని ప్రధానంగా తండాలలో, గూడాలలో మగ్గిపోతున్న గిరిజన బిడ్డల బతుకులు బాగుపడాలని తెలంగాణ ఉద్యమంలో 100 మంది సమితులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గిరిజన దళితుల బిడ్డల యొక్క బతుకులు బాగుపడాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తా, చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ప్రముఖంగా ప్రధానంగా గిరిజనులకు ఆశలు కల్పించాడు. ఇవన్నీ నిజమే అనుకొని గిరిజన బిడ్డలు 100% కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంలో కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడానికి కానీ తామే పునాదులుగా మారి, తామే మెట్లుగా మారి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. ఉద్యమ సందర్భంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చున్నాడో, గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను కూడా పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు వాళ్ళ హక్కులను, అవకాశాలను కాలరాస్తూ, ఇచ్చిన హామీలను విస్మరిస్తూ, ఈరోజు వాళ్ళ మధ్యలోనే చిచ్చుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల మధ్యలో అతలాకుతలమైన పరిస్థితులు కల్పించిండు. కాబట్టే ఎవరి బతుకులు బాగుపడాలని, ఎవరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో వాళ్ళకు సంబంధించిన ప్రస్తావననే మొదటి రోజు గాంధీ భవన్లకు నేను వచ్చినప్పుడు ప్రస్తావించడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు, జాతులకు కాంగ్రెస్ పార్టీ గతంలో అండగా ఉన్నది, భవిష్యత్తులో అండగా ఉంటుందని నిరూపించడానికే మొన్న డిసెంబర్ 9 రోజు పాకాల హరినాథరావు గారి గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మిత్రులారా, నేను ఒకటే అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రకటన, విస్పష్టమైన ప్రకటనని ఇచ్చారు, పరిపాలనలో అవకతవకలకు పాల్పడితే నా బిడ్డైనా కొడుకైనా జైలుకు పంపుతా, ఎవరిని ఉపేక్షించానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. వారు చెప్పింది వాస్తవమే కాబోలు అని మేము నమ్మి, నీ బంధువు, నీ వియ్యంకుడు పాకాల హరినాథరావు, సన్ ఆఫ్ పాకాల వెంకట్రావు గారు, దామర చెరువు గ్రామము, రామయ్యంపేట మండలము, మెదకు జిల్లావాసి, ప్రభుత్వంలో షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ తోటి ఫారెస్ట్ రేంజర్గా ఉద్యోగంలో చేరి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పదవీ విరమణ చేసి
ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి దాదాపుగా 50,000 రూపాయలు పెన్షన్ లబ్ధి పొందుతున్నాడు. నీ బంధువు తప్పుడు సర్టిఫికెట్తోని ఎస్టీ సర్టిఫికెట్తోని ఒక గిరిజనుడికి చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కాజేసి ఒక గిరిజనుడికి ఆ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినుంటే 10 కుటుంబాలు బాగుపడి ఉండేవి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, తర్వాత వాళ్ళ పిల్లలు కానీ తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడాల్సిన గిరిజన రిజర్వేషన్ను, గిరిజనుడి యొక్క ఉద్యోగాన్ని రాజకీయంగా మీరు ఎట్లయితే మోసం చేసినారో తెలంగాణ ఉద్యమంలో వాడుకొని బలి చేసి రిజర్వేషన్లు పెంచుతా అని తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి స్వయం పాలనకు వారి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి మీరు ఒక రకంగా మోసం చేస్తే నీ వియ్యంకుడు పాకాల హరినాథరావు గారు రాష్ట్ర మంత్రి తారక రామారావు గారి పిల్లనిచ్చిన మామ ఇంకొక రకంగా దగా చేసిండు గిరిజనులను. కాబట్టి ఇవాళ పాకాల హరినాథరావు గారి యొక్క రిక్రూట్మెంట్లో ఆయన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు సర్వీస్ రికార్డు ఇది, ఆయన కులానికి సంబంధించి ప్రభుత్వ రికార్డులలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే సర్టిఫికెట్ తీసుకొచ్చి ఉద్యోగంలో చేరిన సర్టిఫికెట్ ఇది. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన చేరిన రోజు నమోదు చేసిన వివరాలు ఇది. ప్రభుత్వము అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకుంటే ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఈరోజు అధికారికంగా ప్రభుత్వము ధృవీకరించిన పత్రాన్ని నేను ఈరోజు పాత్రికేయ మిత్రులకు విడుదల చేస్తున్నా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు మేము లేవనెత్తిన అంశాన్ని పక్కన పెట్టి మీ దొడ్లో ఉండే జంతువులతోని అరిపించినా కరిపించినా ప్రయోజనం లేదు, మీ దొడ్లో ఉన్న జంతువులు మీరు వేసే బిస్కెట్లకు ఆశపడి ఉసుకో అంటే వాళ్ళు డిస్కో అనొచ్చు, కానీ ఈ ఉసుకో అంటే డిస్కో అనే జంతువుల గురించి కాదు మా చర్చ, ప్రభుత్వం యొక్క పరిపాలన మీద మా చర్చ, ముఖ్యమంత్రి యొక్క పారదర్శకత మీద మా చర్చ, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల యొక్క నీతి నిజాయితీ మీద మా చర్చ, ముఖ్యమంత్రి యొక్క బంధువులు ఒక పేద గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ను కొల్లగొట్టి ఈరోజు సకల సౌఖ్యాలు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు కదా, గిరిజనులను మోసం చేసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న నీ బంధువు పట్ల నువ్వు తీసుకుంటున్న చర్య ఏందని నేను అడుగుతున్నా. ఈ సంవత్సరమే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది, ఎవరైనా కానీ తప్పుడు కుల ధృవీకరణ పత్రం ద్వారా ఉద్యోగాన్ని పొందితే అది ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చినా సుమోటోగా తీసుకొని అతను లబ్ధి పొందిన మొత్తం ఆర్థిక లావాదేవీలను రాబట్టి క్రిమినల్ ప్రాసిక్యూషన్లో కనీసం 2 సంవత్సరాలు తగ్గకుండా శిక్షించమని చెప్పి సుప్రీంకోర్టు ఈ సంవత్సరమే తీర్పిచ్చింది. నేను అడుగుతున్న ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వంకర టింకరగా మాట్లాడుడు మీ పెంపుడు జంతువులను ఉసిగొల్పడం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూటిగా ఫిర్యాదు చేస్తున్నా నేను. నీ బంధువు యొక్క సర్టిఫికెట్లు వివరాలు సంపూర్ణంగా ఈరోజు పత్రికలకు విడుదల చేస్తున్నా, పత్రికల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా. రేపటి నుండి మా ఎస్టీ సెల్ నుంచి జగన్ నాయక్ కానీ మా అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు రాతపూర్వకమైన ఫిర్యాదు ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ గారికి, ఈ కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నుంచి ప్రభుత్వానికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. నువ్వు తప్పు చేస్తే కొడుకునైనా బిడ్డనైనా జైలుకు పంపుతా అని అన్నావు కదా, మీరు మాట మీద నిలబడాలి, మీరు ప్రజలకు విశ్వాసం కల్పించాలి, గిరిజనులకు భరోసా కల్పించాలి. మీరు మాటల ముఖ్యమంత్రి కాదు, మీరు చేతల ముఖ్యమంత్రి. ఒక గిరిజనుడి యొక్క రిజర్వేషన్ను అక్రమంగా పొంది
35 సంవత్సరాలు సర్వీసే కాకుండా ఈరోజు పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే లబ్ధి కూడా పెన్షన్ కూడా ఈ రోజుకు తీసుకుంటున్నాడు. 45 సంవత్సరాలుగా అక్రమంగా ఒక గిరిజనుడి కుటుంబానికి చెందాల్సిన లబ్ధిని మొత్తాన్ని నీ వియ్యంకుడు పాకాల హరినాథరావు గారు అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాం. ఈ పత్రాలు ఏవి మా ఇంట్లో మేము తయారు చేసినవి కాదు, రాష్ట్ర ప్రభుత్వమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా మేము సేకరించిన వివరాలు. ఈరోజు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వారు అంటున్నారు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని. వాళ్ళు తెలిసి మాట్లాడుతుండ్రా తెలవక మాట్లాడుతుండ్రా, తెలిసినా తెలవనట్టు నటించుకుంటా మాట్లాడుతుండ్రో నాకు తెలియదు, కానీ నేరపూరితమైన కుట్ర జరిగినా నేరం జరిగినా జరిగినప్పుడు నిందితులు పట్టుబడకపోయినా ఎప్పుడు పట్టుబడినా వాళ్ళని శిక్షించాలి. ఈరోజు నేరపూరితమైన దురుద్దేశపూర్వకమైన తప్పుడు కుల ధృవీకరణ పత్రం ద్వారా ఉద్యోగం పొంది లబ్ధి పొందిండు, ఇప్పటి వరకు మీకు ఫిర్యాదు అందకపోయి ఉండొచ్చు, ఇప్పుడు అధికారికంగా మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఈనాటికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నాడు, ప్రభుత్వం యొక్క ఎక్సెకర్కి నష్టం జరుగుతుంది, ఒక గిరిజనుడికి చెందాల్సిన ఉద్యోగం బ్యాక్లాగ్ కింద చూపించి ఉద్యోగాన్ని తిరిగి నియామకం జరగాలి, ఎస్టీల ఉద్యోగాలు ఎస్టీలకు ఇవ్వవలసిందే, ఆనాడు అర్హుడైన వాళ్ళు లేకపోతే బ్యాక్లాగ్ పోస్టులో చూపించి తిరిగి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ఉద్యోగాన్ని ఎస్టీ కోటాలో అతన్ని తప్పుడుగా నియామకం జరిగింది కాబట్టి ఈ ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వ ఖాళీల కింద చూపించి గిరిజనులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు గ్రామ పంచాయతీలు చేయలే, 12% రిజర్వేషన్ ఇవ్వలే, కనీసం వాళ్ళకి గౌరవం ఇవ్వలే, చివరికి రాజకీయంగా వదిలేసేయండి. మీరు వాళ్ళకి అన్యాయం చేసింది కాబట్టి నీ బంధువులు కులాన్ని కూడా వదలే, వాళ్ళ కులం పేరు మీద మీరే దోపిడీ చేస్తున్నారు, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఈ అంశాన్ని మేం ప్రస్తావిస్తే వంకర్ తింకర్గా మాట్లాడుతుంది, మోకాలికి బోడి గుండుకు లింకు పెట్టి మాట్లాడుతురు. అయ్యా మేము మీ నుంచి ఇంతకంటే ఎక్కువేం ఆశిస్తలేము, మీరు ఇట్లనే మొరుగుతారన్న సంగతి మాకు తెలుసు, మీరు ఆ దొడ్లో జంతువులు, మీ నుంచి మేము ఇంతకంటే ఏం ఎక్కువ ఆశించాం. నిన్న మొరిగిన వాళ్ళందరికీ ఎత్తుపల్లిలోని ఎప్పుడు చూసినా నవ్వినట్టే ఉంటాడంట, పల్లా రాజేశ్వర రెడ్డి వచ్చి పల్లికలు ఇచ్చినంత మాత్రాన్ని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుంటే తప్పించుకుంటే అయిపోతుందా? నువ్వు పల్లికలు ఇచ్చడం వల్ల ప్రయోజనం లేదు, కొంతమంది బాడిగ జనాలు ఉంటారు ఆ పార్టీలో, ఆ బాడిగ జనాలు ఏదేదో మాట్లాడుతుంటారు, బాడిగ జనాల గురించి కూడా ఇది చర్చ కాదు. మేము సూటిగా పాలకుణ్ణి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని కేటీఆర్ని నేను సూటిగా అడుగుతున్నా, మీ వియ్యంకుడు మీకు పిల్లనిచ్చిన మామ తప్పుడు ధృవీకరణ పత్రంతో అక్రమంగా ఒక గిరిజనుడికి చెందాల్సిన ప్రయోజనాన్ని కాజేసిండు, చట్ట ప్రకారం ఇది నేరము, క్రిమినల్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ సెక్షన్స్ ప్రకారము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అతను పొందిన మొత్తం ఆర్థిక లబ్ధిని రాబట్టి చట్ట ప్రకారం అతన్ని శిక్షించండి పాకాల హరినాథరావు గారిని అని మేము అడుగుతున్నాం. ఇందులో మా తప్పేముందో చెప్పండి, మేము మాట్లాడుతున్న దాంట్లో మన తప్పుందా? మేము చేస్తున్న డిమాండ్ సహేతుకంగా లేదా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏందేందో మాట్లాడుతున్నారు, అయిన దానికి కాని దానికి అంతెత్త ఎత్తెగిరే కేటీఆర్, అప్పుడప్పుడు నువ్వు ట్విట్టర్లు చేస్తుంటావు కదా, నీకు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇది కనిపిస్తలేదా ఇంత పెద్ద లోపము, ఇంత పెద్ద తప్పు, ఇది న్యాయమా? అంటే 2-3 రోజులు మాట్లాడుకుంటూకుంటే 2-3 రోజులు టీవీలల్లో పేపర్లల్లో రాయకుండా చూసుకుంటే ఇక ఈ సమస్య సమసిపోతుంది అనుకుంటున్నట్టున్నారు తండ్రి కొడుకులు. అట్లుండదు, న్యాయస్థానంలో నిలబెడతాం, బట్టలు ఇప్పదిస్తాం న్యాయస్థానంలో. మీరు అనుకుంటున్నారేమో ఏదో మాట్లాడతారు, టీవీలో మేము రాకుండా చూసుకుంటే చాలు, పేపర్లలో రాయకుండా చూసుకుంటే చాలు, ఇది ఎవరికి తెలవకుండా పోతుందేమని. మా ఎస్టీసీఎల్ నాయకులు బలంగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు చాలామంది ఉన్నారు, మా దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు, రవీంద్ర నాయక్ అన్న లాంటి వాళ్ళు,
మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ప్రభుత్వంలో న్యాయం జరిగితే సరే సరే, ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలలో నీ సంగతి ఏందో చూస్తాం. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేవు కదా. ఇక్కడ నీ చేతుల అధికారం ఉండొచ్చు, నీ వియాంకుని నువ్వు కాపాడొచ్చు ఇక్కడ. కానీ నీ వియాంకుని నువ్వు కాపాడినా నిన్ను కూడా న్యాయస్థానంలో నీ వియాంకుడు కాపాడలేడు. అప్పుడు నీ మీదనే ఉంటుంది. ఇప్పుడు నీకు దరఖాస్తు పెడుతున్నావు అయ్యా తప్పు జరిగింది సరిదిద్దామని, నువ్వు సరిదిద్దకపోతే నీ మీదనే దరఖాస్తు పెడతావు న్యాయస్థానంలో నీ సంగతి చూడమని. కాబట్టి పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి, ఇది చాలా దుర్మార్గం. ఒక పేద గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ను అనుభవించి ఈనాటికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న కేసీఆర్ యొక్క వియ్యంకుడు పాకాల హరినాథరావును శిక్షించాలి. దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. పెద్దలు రవీంద్ర నాయక్ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు గిరిజనుల పరిస్థితుల మీద, గిరిజనులకు జరిగేటువంటి యొక్క మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇది ఒక ఉదాహరణ, మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతంగా, ఒక గౌరవ శాసనసభ్యులుగా మరి ఈ ఆరోపణ ఏదైతే ఉందో మీ ముందు ఉంది, దీని మీద మీరు మరి చర్యలు తీసుకోవడానికి ముందు నేను మా ఎస్టీసీఎల్ చైర్మన్ ఇద్దరు కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నా. అదే రకంగా సవివరంగా గౌరవనీయ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్పినారు, దాన్ని రిపీట్ చేయకుండా. ఇప్పుడు ఈ మధ్యలో గిరిజనుల మధ్య జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులు మీరు చూస్తున్నారు. కులాలల్లో పంచాయతీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇంతకుముందు సబ్బండ జాతుల్లో వచ్చినాయి, ఇప్పుడేమో గిరిజనులలో పెట్టేసినారు. అయితే ఒక వర్గం ఏమంటుందంటే అందులో కోయ గోడ్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అన్యాయం జరిగింది, ఇంకో వర్గం మా రిజర్వేషన్లు తన్నుకుపోతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపణ. అయితే ప్రభుత్వం బాధ్యత ఏముంది? ఎప్పుడైతే ఇంకో వర్గానికి అన్యాయం జరిగిందో దాని మీద విచారణ జరిపి మరి నిజంగా అన్యాయం జరుగుతుంటే నిర్ధారణ చేసి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. కల్పించడానికి దీని నుంచి ప్రొవిజన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క 6% రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో కేవలం 3 నుంచి 3.5% మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యింది ఇంతవరకు. ఇంకా 2.5-3% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావలసి ఉంది. ఒకవేళ ఏదైనా వర్గానికి అన్యాయం జరిగి ఉంటే ఇది టోటల్గా ఇంప్లిమెంట్ చేసి మరి ఆ వర్గానికి మరి సమాధాన పరచవలసినటువంటి ప్రభుత్వం ఈరోజు వీళ్ళ మధ్యన చిచ్చు జరుగుతుంటే మరి ఏమి చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఇది ఇది మామూలు చిన్న విషయం కాదు, ఇది వర్గ పోరాట దిశగా వెళ్తుంది. అయితే దేశంలో ఉన్నటువంటి 375 గిరిజన జాతులు రాజ్యాంగం ప్రకారం మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించబడ్డారు దేశం మొత్తంలో. మరి ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 33 జాతులే షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో 11 జాతులు ఉన్నాయి. ఈ 11 జాతులు మొత్తం 375లో ఒక భాగం. అయితే ఒక వర్గం ఇంకో వర్గాన్ని లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పేసి పెద్ద గొడవ చేయడం అనేది చాలా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా, రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా మరి ఇప్పుడు ఈ కొనసాగుతున్నటువంటి వర్గ పోరాటం. దీనికి ప్రభుత్వం వెంటనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి 2011 ప్రకారం రావాల్సినటువంటి 10% రిజర్వేషన్లు హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దీనికి 2015. దీని ప్రకారం మీరు ఈ సమస్య డైల్యూట్ కావడానికి ఇప్పుడు ఈ వర్గ పోరాటం స్టార్ట్ అయిపోయింది. దయచేసి మీది గమనించాలా, నేను ఇంతకుముందు కూడా మీకు విన్నవించా. ఇప్పుడు వీళ్ళు వెంటనే ఈ సమస్యను ముగింపు పలకడానికి, ఈ కులాలలో వచ్చినటువంటి ఈ పోరాటాన్ని శాంతింపజేయడానికి, ఈ యొక్క పరిస్థితి ఏదైతే తలెత్తిందో దీనికి వెంటనే 10% రిజర్వేషన్లు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటి. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఈ బోగస్ గిరిజనుల మీద ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు, ఆ లిస్టు కూడా మేము వెరిఫై చేస్తున్నాము.
మేము ముందుకు అది తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలన్నీ పెద్దలు చెప్పినారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక నిమిషం మా ఎస్టీ సెల్ఫ్ పాత్రికా మిత్రులకి తొట్ట తొలిసారిగా గాంధీ భవన్కు ఇచ్చేసి గిరిజన సమస్యపై ప్రస్తావించిన రేవంత్ రెడ్డి సార్ గారికి, మరి రవీంద్ర నాయక్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసి తొట్ట తొలి ప్రెస్ మీట్ కూడా గాంధీ భవన్లో గిరిజన సమస్య మీద ప్రస్తావించిన రేవంత్ రెడ్డి అన్న గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఏదైతే పెద్దలు చెప్పారో తూచా తప్పకుండా మా గిరిజన విభాగం మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, మేము కూడా ఇక్కడ సిఎస్ గారిని కలుస్తూ ఇప్పుడు పోయి అక్కడ కూడా ఆర్టీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓలకి, కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నిటికీ కంప్లైంట్ ఇచ్చేసి దీన్ని మన పెద్దలు చెప్పినట్టు వదిలిపెట్టేది లేదు, దీన్ని అంత తేలే వరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వరకు గిరిజన విభాగం తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది కోర్టులో ఉంది, కోర్టు తీర్పు ఇచ్చింది, కోర్టు తీర్పు ప్రకారం చర్యలు కూడా తీసుకున్నారు కాబట్టి కోర్టు తీర్పును ఎవరైనా శిరసా వహించాల్సిందే. అది ఫిర్యాదు జరిగింది, దాని ఫిర్యాదు మీద కోర్టు కూడా నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మేము ఫిర్యాదు చేస్తున్నాం, ఆ రోజు కూడా నేను పాలక పక్షంలో లేను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క చిత్తశుద్ధి మీద జరుగుతున్న చర్చ ఇది. మాట్లాడతా దాని మీద. ఇప్పుడైతే ఈ సమస్యను మొదలు చూడమని చెప్పుర్రి. ఆయన చెప్పేదానికి ఎజెండా అనేది ఆయన ఫిక్స్ చేస్తా. 2009 నుంచి 2014 వరకు కేసీఆర్ ఎజెండా ఫిక్స్ చేసేది, అందరూ దాంట్లో వాడి కొట్టుకుపోయేది. 2014 తర్వాత నేను ఫిక్స్ చేస్తే ఎజెండా, దానికి కేసీఆర్ తిరగాలి. కేసీఆర్ని ఎప్పుడు ఎక్కడ తిప్పాలో నాకు తెలుసు, దాని ప్రకారం దానికి సరైన సందర్భంలో సరైన సమాధానం చెప్తా. అవును అన్నాడు, నేను అదే చెప్తున్నా. ఒక గౌరవప్రదమైన పార్లమెంటు సభ్యుడు న్యాయస్థానాలకు కూడా బురద అంటించే ప్రయత్నం చేస్తుండు, నేను అదే చెప్తున్నా. ఈరోజు కేసీఆర్కు సంస్థల పట్ల, వ్యవస్థల పట్ల విశ్వాసం లేదు, నమ్మకం లేదు. వేటినైనా మేము మాకు కావలసినట్టుగా ఉంచగలుగుతాము, వాటిని దుర్వినియోగపరచగలుగుతామనే రాజు ఎట్లుండో ఆయన అనుచరగానం గట్లనే ఉండు. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు ఏ సంస్థల పట్ల వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి మేము ఇంత ఖచ్చితమైన పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి వ్యవహారం ఏముందో, కేసీఆర్ గారి మనసులో ఏముందో అదే ఆ పార్లమెంట్ సభ్యుడు చెప్పిండు. ఆయన మనసులో ఉన్న భావనే పార్లమెంట్ సభ్యుడు చెప్పిండు. థ్యాంక్ యూ. Thank you.